నమస్కారం నేను రమారావి మామూలుగా పెద్దవాళ్ళు చెప్తారంటే మనం ఆధ్యాత్మిక ప్రసంగాలు అవి వినేటప్పుడు మనకు కొన్ని వాక్యాలు వినిపిస్తాయి హరిషడ్ వర్గాన్ని జయించాలి అని ఏమిటి హరిషడ్ వర్గం అంటే ఏమిటి హరి అంటే శత్రువులు షట్ అంటే ఆరు వర్గం అంటే ఆరు శత్రువుల సమాహారం అనమాట గుంపు ఆరు శత్రువుల్ని జయించాలి ఏమిటవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు చాలా టఫ్ సబ్జెక్ట్ కామం కోరికలు క్రోధం కోపం లోభం అంటే కుళ్ళిపోతాను పిసినడతాను అనమాట నాకే కావాలనే ఫీలింగ్ మోహము మదము మాత్సర్యం అంటే మోహం వదలలేనితనం మదము నాకేం తక్కువ నేను కింగుని అని నాకే కావాలని మాత్సర్యం అంటే పక్కవాడుకుంది నాకెందుకు లేదు పక్కవాడుకున్నది లాక్కునైనా నేను తీసుకోవాలి ఇలాంటి భావాల్ని జయించాలి ప్రతివాడును ఇవి జయిస్తేనే వీడు మనిషి మనీషిగా మారతాడు మనిషి అవ్వద్దు మనం మనిషిగా ఉందాం ఇవి ఉండాలంటే ఏం చేయాలి ఈ ఆరు షడ్ ఉంది చూశారు దీంతో పాటు మన కనపడదని ఇంకొక శత్రువు ఉంది వీటిని అంతఃత్రువులు అని చెప్తారు ఇవి కనపడవు లోపలు ఉంటాయి వాటితో పాటు మనకి కానరాని ఒక బ్రహ్మాండమైన శత్రువు ప్రతి వాళ్ళకి ఉంటాడండి చాలామంది దాన్ని జయించగలుగుతారు కొంత కొంతమంది మనం జయించలేకపోతాం దాన్ని ఏమిటంటే అది బద్ధకం బద్ధకము కనపడని శత్రువు అది మన విజయాలని మనకు రావాల్సిన మంచి పేరుని మనకి రావాల్సిన ఆరోగ్యాన్ని మన బద్ధకం వల్ల ఇది చెడిపోయిందని మనకు తెలుస్తుంది వీటన్నిటినీ చెడగొట్టేస్తుంది బద్ధకం తగ్గించుకోవాలి కాదు బద్ధకం పోగొట్టుకోవాలి ఎలాగండి ఎలా ఎట్లా పోగొడతాం బద్ధకాన్ని ఎంత కష్టం శీతాకాలం వస్తే దుప్పటి మూసికేసుకుని పడుకుంటాము పావు వారికి అలారం పెట్టుకుని నేను చెప్పిన సలహా ప్రకారం హాల్లో ఫోన్ పట్టుకెళ్ళి హాల్లో పెట్టి అలారం హాల్లోకి వెళ్ళి ఆపాల్సి వచ్చిన హాల్లోకి వెళ్ళి ఆపి మళ్ళీ వచ్చి గదిలో పడుకుంటాం నే కూడా ఉన్నా అందులో బాగా చలిగా ఉంది ఏం చేస్తాం పొద్దున్నే లేచి ఎలాగో పని వాళ్ళు వచ్చేది లేదు అనవే చేయాలి ఇంకో గంట లేటుగా చేస్తే సరిపోతుంది ఇవాళకి కొన్ని పనులు మానేస్తే సరిపోతుంది డస్టింగ్ మానేద్దాం లేకపోతే వాషింగ్ మెషిన్ వేయడం మానేస్తాం లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఎత్తేద్దాం ఈ పూటకి బ్రంచ్ చేద్దాం ఇవాళకి పడుకుందాం చాలా హాయిగా ఉంటుందండి ఎంత ది బెస్ట్ ప్లాన్లో శీతాకాలం ప్రతిరోజు ది బెస్ట్ ప్లాన్గానే ఇది ఉంటూ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా వచ్చిన వైల్ ఈ ప్లాన్ చాలా బాగుంటుంది ఇవాళ మేము లేటుగా లేచాం అని చెప్పడానికి నేను రోజూ లేట్గానే లేస్తాను అని చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది మనతో పాటు ఉన్న అవతల వాళ్ళు నేను ఐదింటికే లేస్తా వాకింగ్కి వెళ్ళిపోతా యోగా చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని లిస్ట్ చదివారు అనుకోండి అబ్బా నేను లే చేయలేనబ్బా అవన్నీ నాకు చాలా బద్ధకం నేను పొద్దున్నే లేవనని పక్కపక్క నవ్వుతూ మన బద్ధకాన్ని మనం కవర్ చేసేసుకుంటాం నేను కూడా ఉన్నానండి ఏం మొహమాటం ఏం లేదు ఇందులో నాకు కూడా అలా ఉంటుంది అమ్మయ్య మయ్య హాయిగా హాయిగా పడుకున్నాన దేవుడా అనిపిస్తుంది కాకపోతే మన చుట్టూతా ఉన్న సమాజం అంతా యాక్టివ్గా లేచి పనిచేసే వాళ్ళు ఉండి మనం ఒక్కళ్ళమే బద్దకస్తులమైతే మనం ఏమవుతామండి కొన్నాళ్ళకి లేజీ గోట్ రకరకాల పేర్లు పెడతారు మనకి మనకి లేజీ అని పేరు పెట్టి మనం గుడ్ ఫర్ నథింగ్ అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేస్తుంది సమాజం అంతా మనమే చెప్తున్నాము ముందు మనమే చెప్తాం కదా ఆ మాట నాకు బద్ధకం నేను లేవను అని నేను చేయను కదా అని నవ్వుతూ చెప్తాం ఆ నవ్వు వెనకాల మన చేతకంతనాన్ని దాచేస్తాం నేను చాలా ఓపెన్గా చెప్తాను అన్నీ ఓపెన్గా మాట్లాడతాను లాంటి భావాల వెనకాల మన బద్ధకాన్ని పక్కకు పెడుతూ ఉంటాం కానీ అది కొన్నాళ్ళకి గుర్తింపును సంపాదించుకుంటుంది ఆవిడ భలే ఓపెన్గా మాట్లాడతారండి అని అనిపించదు ఆ ఏదో బధకిష్టి అంటారు ఈ మాటలు ఎక్కడ పడతా చెప్పండి సో బద్ధకాన్ని తగ్గించాలి ఇది మన లిస్ట్లో రెండోది ఈ బద్ధకంతో ఎన్ని రకాల సమస్యలు వస్తాయోనండి ఎవరెవరు బద్దకిష్టిలో వాళ్ళందరికీ తెలుసు ఇది గ్యారంటీగా కదా కాబట్టి బద్ధకాన్ని తీయటం ఎట్లా పొద్దున్నే లేవండి అలారం పెట్టుకోండి హాల్లో పెట్టుకోండి ఇలాంటి సలహాలు చెప్తే చిరాగ్గా ఉంటుంది అందరు చెప్పేవే ఇవి మీరేమైనా కొత్తగా చెప్పండి అని అడగండి నన్ను నేను చెప్తాను కొత్తగా బద్ధకాన్ని పది నిమిషాలు ముందుకు జరపండి అంతే టెన్ మినిట్స్ ఎలాగా పొద్దున లేవటం పది నిమిషాలు ముందుకి ఓకే బలవంతంగా ఇది నేను చెప్పాననో ఇంకొకళ్ళ కోసమనో మనకి టైం అయిపోతుందనో కాదండి బద్ధకం వల్ల వచ్చే రకరకాల సమస్యల నుంచి బయటపడాలని సిన్సియర్గా ప్రయత్నించే వాళ్ళ కోసమేనండి మార్పు కోరుకునే వాళ్ళ కోసమే పది నిమిషాలు ముందుకు జరపండి కొన్ని రోజుల పాటు కనీసం ఒక్క ఇరవై ఒక్క రోజుల పాటు ఒక త్రీ వీక్స్ అనుకుందాం మూడు వారాల పాటు రోజు లేచే సమయానికి కొంచెం ముందు లేవటం పేపర్ చదివే అలవాటు ఉంటే దాన్ని అరగంట నుంచి పది నిమిషాలు తగ్గించుకోవటం అంటే ఇంకొక పది నిమిషాలు మిగిల్చాం మనం కదా ఓవరాల్గా మనకి టెన్నే మిగులుతాయి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఫోన్ చూస్తూ ఇలా తింటూ ఉండకండి ఫోన్ మూసేసి గబగబా తినేయండి ఇక్కడ కూడా మీరు కొన్ని నిమిషాలు బచాయిస్తారు నేను బద్ధకం తగ్గించుకోవాలి అనే ట్యాగ్ లైన్ని ఇక్కడ రాసి పెట్టుకోండి దీనికి ఈజీ మెథడ్ నేను చెప్తానండి మన దగ్గర పలకలు కిలకలు లేవు ఇవాళ రేపు పిల్లలకి ఏ ఆహాలు నేర్పించేటప్పుడు కూడా మనం పలకలు కొనుక్కోట్లా అందుకే మనం వెనకబడిపోతున్నాం అండి నా ఉద్దేశం అయితే అదే మీరు ఏం చేస్తారంటే ఒక రెండు లేదా మూడు చక్కగా మట్టి పలకలు పట్టుకునేవి ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటిని కొంచెం ఉదరిద్దాం కాకపోతే రేకు పలకలు తేబోకండి మట్టి పలకలు బాగుంటాయి మంచివి పగిలిపోకుండా జాగ్రత్తగా పెట్టడం కూడా మనకు ప్రాక్టీస్ అవుతుంది పలకలు తేంటి ఒకటి బెడ్రూమ్లో ఒకటి హాల్లో మూడోది కిచెన్లో పెట్టుకోండి రోజు రాసుకోవడానికి వీలుగా అంటే మనం లిస్ట్ పేపర్స్ పెట్టుకుంటాం చూడండి అలా లిస్ట్ పేపర్లు అయితే చింపాల్సి వస్తుంది మర్చిపోతే కనపడుతుంటుంది పలక మీద అనుకోండి ఊరికే అలా అంటే చెరిగిపోతుంది ఈజీగా మనం రాసుకున్నాము మన వెనకాల నుంచి హస్బెండో లేకపోతే పిల్లలో ఆడబడుతుల్లో తొంగి చూస్తున్నారనుకోండి కాబట్టి చెరిపేయొచ్చు కాగితాలు మనం అంత బాగా మాయం చేయలేకపోతాం ఇది ఈజీగా ఉంటుంది పలక మీద రాసి పెట్టుకోండి తొందరగా చెయ్యి పది నిమిషాలు మిగుల్చు అని రాయండి రెండు వాక్యాలు టెన్ మినిట్స్ మిగల్చాలి మనం ఓవరాల్గా అన్నిట్లల్లో పది నిమిషాలు తగ్గిస్తున్నా మనకి మిగిలేదు పది నిమిషాలే కదా కాబట్టి బ్రేక్ఫాస్ట్ దగ్గర టైం తగ్గించుకోండి కూరలు నిదానంగా తరిగే అలవాటు ఉంటే కొద్దిగా స్పీడ్గా చేయండి ఆ పనులు స్పీడప్ చేసేయండి స్నానం తాపీగా స్నానం చేయటము నిదానంగా డస్టింగ్ చేయటము ఈ నిదానంగా తాపీగా లేజీగా చేసే విధానాన్ని ఒక్క పది నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు స్పీడ్గా టైం పెట్టుకుని గడియారం కేసి చూస్తూ పనిచేయండి టెన్ మినిట్స్లో ఇది అయిపోవాలి పది నిమిషాల్లో ఇల్లు చేసి రెండు నిమిషాల్లో స్నానం చేసేసి మూడు నిమిషాల్లో టిఫిన్ చేసి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఓవరాల్గా పదిహేను నిమిషాలు అయింది కానీ మీరు ఐదు నిమిషాలు అని బ్రెయిన్కి ఫీడింగ్ ఇస్తూ ఉండండి ఫైవ్ మినిట్స్ అని చెప్పండి ఒక అరగంటలో వస్తా అని చెప్పద్దు ఐదు నిమిషాలే మీరు రారు ఐదు నిమిషాల్లో డెఫినెట్గా ఎవరి వల్ల కాదు పరిగెత్తే వాళ్ళ వల్ల కూడా కాదు కానీ ఈ ఐదు నిమిషాల్లో చేయాలి అనే భావనని బ్రెయిన్కి ఇవ్వండి నేను లేజీ నేను లేవను అనే రెండు వాక్యాల్ని ఈ పలక మీద నుంచి శాశ్వతంగా తుడిచేసేయండి లేదది నేను లేజీ కాదు నాకు కావాలంటే నేను లేజీగా ఉంటా నాకు నాకేం పని లేదు నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కాసేపు పడుకుంటా బట్ లేజీగా కాదు టైం ఉంది కాబట్టి పడుకుంటాను మనం మానేయాల్సిన వాక్యాల్లో నాకు బద్దకవండి నేను చేయలేను ఇలాంటి వాక్యాలని తీసేయండి మన బ్రెయిన్ ఏంటంటేనండి మనం ఏవి పదే పదే ఫీడ్ చేస్తామో దాన్ని అదే తీసుకుంటూ ఉంటుంది ఆ బ్రెయిన్ దాంతో చాలా తిప్పలు మనకి లేజీ పదాన్ని మాత్రం ఫీడ్ చేయొద్దండి ఆల్రెడీ ఫీడింగ్లో ఉంటే నేను లేజీ కాదు నేను లేజినెస్ని వదిలేసా ఐదు నిమిషాల్లో చేసేస్తా మూడు నిమిషాలు రెండు నిమిషాలు ఇప్పుడే ఇక్కడే ఇంతే ఇది కనుక మీరు అలవాటు చేశారా క్రమంగా చుట్టూతా ఉన్న సమాజం కూడా మిమ్మల్ని నమ్మడం మొదలు పెడుతుంది పొద్దునుంచి మొదలు పెట్టాం కదా మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టిఫిన్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళామంటే ఆఫీస్కి పరిగెడతాము అక్కడి నుంచి సాయంకాలం వచ్చాక రిలాక్స్ అవుతాం జనరల్గా ఎవరైనా చేసేదేనండి లేకపోతే మనం ఇంట్లోనే ఉంటాం అనుకోండి అప్పుడు కూడా మనం రిలాక్స్ అవ్వాలి కదా ఇంట్లో ఉండే వాళ్ళు మధ్యాహ్నాలు రిలాక్స్ అయ్యేందుకు కొంత అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు లేదనుకోండి మన పరిస్థితులు బాగులేదు కదా వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా ఏముండదండి మీరు మీరేమీ అనుకోకండి నెక్స్ట్ ఇయర్ సూపర్గా ఉంటాం మనం ఇదివరకటి పరుగుల్లోనే ఉంటాం ఆయన చక్క అందులో డౌట్ ఏం లేదు సో ఇంట్లో ఉండే వాళ్ళైతే రిలాక్సేషన్ టైంని టూ అవర్స్ పడుకుంటారు అనుకుందాం ఏం పని ఉండదండి పడుకోవచ్చు కదా ఏం పని లేదు వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు నాకేం వేరే పని లేదు అని చెప్తాం కదా అప్పుడు మీరేం చేస్తారంటే ఆ రెండు గంటలని గంటం బాబు గంట ఇరవై నిమిషాలకి కుదించండి ఈ మిగిలిన నలభై నిమిషాలని మీరు రోజువారీ చేయవలసిన డస్టింగ్ కానీ బట్టలు సద్దటం కానీ ఏదైనా స్నాక్ ప్రిపరేషన్ కానీ ఏదైనా కుట్టటం అల్లటం చదవటం నడవడం పరిగెత్తడం లాంటివి రకరకాల వ్యవహారాల్లోకి దాన్ని పెట్టండి ఈ యాక్టివ్గా పనిచేసేసరికి బ్రెయిన్ చురుకుగా అవుతుంది రెండు గంటల మధ్యాహ్నపు నిద్ర అసలు అనవసరం అసలు అనవసరం అంటే ఈ ప్రోగ్రామ్ చూసే ఏజ్ వాళ్ళకి అక్కర్లేదు పెద్దవాళ్ళు అయితే నిద్ర అవసరమైన వాళ్ళు ఇక తప్పదు ఒకవేళ నిద్ర అవసరం తక్కువగా ఉందనుకుంటే ఇవన్నీ పనులన్నీ నేను చేయనండి అంటే ఒక మంచి పేపరో పుస్తకమో ఏదైనా వ్యక్తిత్వ వికాస సమూహం వాళ్ళు ప్రింట్ చేసిన ఇవా ఫేస్బుక్లో వాట్సాప్లో పెడతారు దాన్ని చదువుకోండి కాలక్షేపానికి కాదు పని ఇవ్వడానికి నేర్చుకోవడానికి ఈ రెండే వ్యవహారాలు మూడోది లేదు బద్ధకం తగ్గించాలంటే ఇదే ఇప్పుడు వివేకానందులు ఎరైజ్ అవేక్ స్టాప్ నాట్ అంటిల్ యూ సక్సీడ్ ఏదో వాక్యం మంచిది భలే బాగుంటుంది నాకు ఎరైజ్ అవేక్ చాలా నచ్చుతాయి లే మేలకుగా ఉండు ఉత్తిష్ట జాగ్రత్త అనమాట సంస్కృతంలో చెప్పాలి ఉత్తిష్ట అంటే లే జాగ్రత్త అంటే మెలకుతోటి ఉండు బుద్ధిని మెలకువతోటి ఉంచండి కాలక్షేపం చేయొద్దు కాలక్షేపం కాదు పని చేయాలి ఏదైనా ఇలా గనక చేస్తే నెల రోజులు తిరిగేసరికి మీరు బద్ధకం పదాన్ని సగం కట్ చేస్తారు పూర్తిగా పోదండి సగం కట్ చేస్తారు మిగిలిన సగాన్ని మీ అంతటా మీరు మీ లోపల నుంచి తీసి బయటపడేయాలి మీకు గనక బద్ధకం పోయిందనుకోండి మీకు గనక బద్ధకం పోయిందనుకోండి మీ చుట్టూతా ఉన్న సమాజంలో బద్ధకం పోతుంది పిల్లల్లో బద్ధకం ఉండదు మగవాళ్ళల్లో లేదా ఆడవాళ్ళల్లో బద్ధకం ఉండదు పని మానేసి పడుకునే ధోరణి ఉండదు ఏంటండి ఎప్పుడు పనే చేయాలా రెస్ట్ ఎప్పుడు తీసుకుంటామంటే ఎందుకు తీసుకో రాత్రి పదకొండు నుంచి తెల్లారి దాకా మనం చేసేది ఏమిటి రెస్ట్ కాదు రెస్టే మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు కూడా బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది అది కూడా రెస్టే మనం పని చేసేటప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అది కూడా రెస్టే రెస్ట్ కావాల్సింది శరీరానికి బ్రెయిన్కి కాదు శరీరానికి వచ్చిన బద్ధకాన్ని మనం బ్రెయిన్కి అలవాటు చేసేస్తున్నాం అంతే కదా మనం చేసేది బద్ధకం శరీరానికి దీనికి బహుశా వాత ప్రవృత్తి ప్రవృత్తులు చెప్తారుగా వాతం పిత్తం కఫం బోల్డని ఉన్నాయి శ్లేషం బోల్డు రకాలు మనకి ఈ రకాలన్నిటి వల్ల మనకు కొంత బద్ధకం వచ్చే అవకాశం ఉందండి నేను ఒప్పుకుంటాను ఆరోగ్య రీత్యా కూడా కొంత బద్ధకంగా ఉంటుంది శరీరానికి మందం ఉంటుంది ఆ మందాన్ని పోగొట్టడానికి నడవటము పరిగెత్తటము శరీరానికి చెమట పట్టే రకపు పనిచేయటము అవసరం అప్పుడు ఈ లోపల ఉండే త్రిగుణాలు ఉన్నాయి కదా కఫవాత పిట్టాలు అవి బ్యాలెన్స్డ్గా అవుతాయి ఇదంతా మన జీవితానికి ఉపయోగపడేది మన రోజు బాగుండటానికి మన జీవితాన్ని మనమే స్కల్ప్ చేసుకోవటానికి మనమే మన శిలని చెక్కటానికి ఉపయోగపడుతుంది సాధారణ శిలలుగా ఉండే ప్రతి వ్యక్తులు తమని తాము చెక్కుని సమాజం చేత చెక్కబడి కుటుంబం చేత చక్కటి ఆకృతి దాల్చిన తర్వాత వీళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తించబడతారు ప్రతి వ్యక్తికి పుట్టిన ప్రతి మానవుడికి ప్రత్యేకత ఎంతో అంతో భగవంతుడు పెట్టే తీరుతాడు దానిని గుర్తించుకుని దాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మనిషిదే మొదట మనం కొంత ట్రై చేస్తే అప్పుడు మన చుట్టుపక్కలది ట్రై చేస్తుంది ఆ ట్రై చేయటానికే మనం బద్ధకాన్ని విడనాడాలండి వివేకానందల వారిని జ్ఞాపకం చేసుకోండి ఉత్తిష్ట జాగ్రత్త మెలకుగా ఉండండి ముందు నిద్రలేండి మెలకువతోటి జాగరూకతతోటి వ్యవహరించండి బద్ధకాన్ని పారద్రోలండి నమస్కారం